మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు కంకోల్ ప్రెస్ మీట్ లో బీసీ యోజన సంఘం జిల్లా కార్యదర్శి రమేష్ యాదవ్ మాట్లాడుతూ పాఠశాలలు వెంటనే ప్రారంభించాలి, పాఠశాలకు సెలవు ఇవ్వడం వల్ల విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతాయి, ఎందుకంటే గత 2 సంవత్సరాలుగా లాక్ డౌన్ వల్ల ఎంతో నష్టపోయారు. విద్యార్థులు చదువుకొని మేధావులు అవుతారని తల్లిదండ్రులు కలలు కంటే పాఠశాలకు సెలవు ఇవ్వడం వల్ల విద్యార్థులు నష్టపోతారని తల్లిదండ్రులు బాధపడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వానికి మేము సవాలు విసురుతున్నా, విచ్చలవిడిగా సినిమా టాకీసులు, దేవాలయాలు, పార్కులు, బార్లు, వైన్ షాపులు, బెల్ట్ షాపులు రైతు బంధు పేరుతో ర్యాలీలు తీస్తే కరోనా రాదా? పాఠశాలలో మాత్రం వస్తుందా? ఎంతవరకు కరెక్ట్? వెంటనే పాఠశాలలు తిరిగి ప్రారంభించాలని, లేకపోతే జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, రాస్తా రోకోలు చేస్తామన్నారు. నా పేరు రమేష్ యాదవ్, నేను బీసీ యువజన సంఘం జిల్లా కార్యదర్శి సంగారెడ్డి. మరి ఈరోజు పాఠశాలలో సెలవు ఇవ్వడం వల్ల మరి చదువుకునే పిల్లలకు చదువు దూరం అవుతుంది. మరి గత 2 సంవత్సరాల నుంచి కరోనా టైంలో మరి స్కూళ్ళు మూసేయడం జరిగింది. మరి లాక్డౌన్ వేయడం జరిగిన వల్ల లాక్డౌన్ వల్ల మరి పిల్లలు చదువుకోలేకపోయారు. మరి ఈరోజు ఒక కుటుంబం మీద ఆధారపడినటువంటి ఆ పిల్లల భవిష్యత్తు ఖరాబ్ అవుతుంది. మరి పిల్లలు చదువుకొని రాష్ట్రానికి దేశానికి మంచి పేరు తీసుకొస్తారు. మరి ఈరోజు తీసుకుంటే ఉదాహరణకు తెలంగాణ ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తున్నాం. మరి ఇక్కడ చూసుకుంటే బాలరే కానీ, సిమటాక్స్లే కానీ, మరి ఎక్కడ విచారుడిగా బెల్ట్ షాపులు కూడా తయారవుతున్నాయి. మరి మందులు అయి మరి ప్రజలంతా మా యువకులంతా చెడిపోతున్నారు. మరి ఈరోజు అలాంటి ఆలోచన చేయకుండా మరి రైతు బంధు పేరు మీద మరి ర్యాలీలు, బైక్ ర్యాలీ కానీ, సభలు పెట్టడం వల్ల కరోనా రాదా? మరి ఈరోజు పాఠశాల వల్ల కరోనా వస్తా అని చెప్పి మరి ఎందుకు అనుకుంటున్నారని చెప్పి మేము తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారికి దండం పెడుతున్నాం. మరి వెంటనే పాఠశాల తెరిపించాలి. మరి చదువుకొని పిల్లలు వాళ్ళ భవిష్యత్తు ఖరాబ్ కాకుండా చెడుదారులు పట్టే అవకాశాలు ఉన్నాయి. మరి వెంటనే మా పాఠశాలను తెరిపించాలని చెప్పి మేము తెలంగాణ ప్రభుత్వానికి కోరుతున్నాం. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేస్తామని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. జై పూలే, జై భీమ్.